వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం. దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి. నారంపేట జిల్లా కేంద్రం హ్యాపీ కిడ్స్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు. తాత్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్. నారంపేట జిల్లా కేంద్రం హ్యాపీ కిడ్స్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఆన్పూర్ వాసి సాబన్న చంద్రకళ దంపతుల కూతురు భూమికానే 3 సంవత్సరాల పాప డయేరియాతో నారంపేట జిల్లా స్థానిక హ్యాపీ చిన్నపిల్లల ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం చేరగా పాపకు ఎలాంటి ప్రాబ్లం లేదని, మేము బాగు చేస్తామని హామీ ఇచ్చారు. నేడు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు పాపకు సీరియస్ గా ఉందని, వెంటిలేషన్ అవసరం ఉందని హైదరాబాద్ కు తీసుకువెళ్లమని తెలిపారు. అప్పటికే పాపలో ఎలాంటి చలనం లేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగి డాక్టర్ ను అడగ్గా త్వరగా తీసుకువెళ్ళండి అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ కు తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో అనగా ధన్వాడ మండలం దగ్గర పాప పరిస్థితి అర్థం చేసుకుని, ఇక పాప లేదు అని నిర్ధారించుకుని వెనక్కి తిరిగి వచ్చి ఆసుపత్రి ముందు బైఠాయించారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు. వన్పర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా. ఈ సందర్భంగా పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించిన కొందరు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో పాటు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పరిశుభ్రతను పాటించాలని, అందరూ కలిసి సమిష్టిగా తమ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా లాంటి వ్యాధులను నివారించవచ్చని గ్రామస్తులకు సూచించారు.
ఒకసారి చికెన్ మటన్ కి 600 రూపాయలు ఖర్చు పెడతాము మరి 50 రూపాయలు ట్యాప్ పెట్టుకోవడానికి మాత్రం లెక్కలన్నీ గుర్తొస్తాయా ఖర్చు ఫైనింగ్ పోతుంది ఎక్స్టెండెడ్ ఊరు ఏది దానికి లేఅవుట్ లేకపోతే నోటీసులు ఇవ్వాలి వీళ్ళకి అందరికి ప్రభుత్వం సేవలు చట్టంలో వచ్చేది షాద్నగర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున కృషి చేయాలని స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ తదితర అధికార బృందంతో కలిసి ఆకస్మికంగా పట్టణ సుందరీకరణలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించారు. జానమ్మ చెరువును పునరుద్ధరించి ఇక్కడే పార్కు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. హాజీపల్లి రోడ్డు పక్కన గల మురుగు కూపాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకొని నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. కేటీఆర్ గారు ఆదేశాలు చేశారు. ఈరోజు ఇక్కడ పట్టణ ప్రగతి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇక్కడ 2-3 వార్డ్స్ చూడడం జరిగింది. ఇక్కడ కంపేర్ టు అదర్ మున్సిపాలిటీ షాద్నగర్లో మంచిగా జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చే హరితహారంలో ఇక్కడ పెద్ద చెరువుని కూడా సుందరీకరణ చేయాలని చెప్పేసి చైర్పర్సన్, ఇక్కడ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్ మన మున్సిపల్ కమిషనర్ డిసైడ్ చేశారు. ఆ ప్లేస్ కూడా చూడడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం కన్స్ట్రక్షన్. సో ఒక 3 నెలల్లో షాద్నగర్ మున్సిపాలిటీ సొంత డంపింగ్ యార్డ్ రాబోతుంది. సార్, జనం చెరువు ఏమైనా డెవలప్మెంట్ చేయబోతుంది? ఇక్కడ సుందరీకరణ హరితహారంలో భాగంగా ఇక్కడ అంతా ఈ ఏదైతే చెట్లు ఉన్నాయో పిచ్చి చెట్లు అని తీసేసి మంచిగా చెట్లు పెట్టడం జరుగుతుంది. అది ఉండదు, అంటే సుందరీకరణ మాత్రమే చేస్తుంది. ఈరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా థర్డే షాద్నగర్కి సడన్ ఇన్స్పెక్షన్గా కలెక్టర్ అండ్ అడిషనల్ కలెక్టర్ సార్స్ వచ్చి చూశారు. అండ్ ఇందులో ఫస్ట్ అట్ సోలిపూరికి వెళ్ళి అండ్ తర్వాత హాజీపల్లి అండ్ థర్డ్ సైట్ డంపింగ్ యార్డ్ అండ్ ఆల్సో జానమ చెరువుకి వెళ్ళారు. జానమ చెరువులో స్పెసిఫిక్గా చెరువు దాటిన తర్వాత ఏరియా గవర్నమెంట్ ఏరియా, మున్సిపల్ ఏరియా ఉండడం వల్ల దాన్ని పార్క్ లాగా డెవలప్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చెరువు 15 లాక్స్ తోటి అండ్ ఆపోజిట్ ఉన్న ఏరియా 10 లాక్స్ తోటి డెవలప్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్. అండ్ డంపింగ్ యార్డ్ విషయానికి వస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది గ్రౌండ్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ టెక్నికల్ శాంక్షన్ కూడా త్వరగా తీసుకోమని అండ్ ADP అప్రూవల్ కూడా ఇమీడియట్గా అప్రూవ్ చేస్తామని కలెక్టర్ సార్ అసూరెన్స్ ఇచ్చారు. ఈరోజు పట్టణ ప్రజలు 3వ రోజు సందర్భంగా మరి ఆకస్మికంగా మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు షాద్నగర్కి ఇచ్చేసి మరి మెయిన్ ముఖగుండంలో ఎక్కడైతే ఏమైనా మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయో మరి జానమ్మ చెరువు కానీ అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ సోలిపూర్లో ఉన్న కొన్ని కాల్వ వివాదాన్ని మరి ఆ బైపాస్కి వస్తున్న వాటర్ను ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి ఏమి అని కూడా దాన్ని కూడా చూసి మరి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరి చాలా షాద్నగర్లు చాలా బాగా చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ కానీ
జానమిచ్చుడు కానీ ఇమిడియట్లీ తొందరగా తయారు కావాలి తొందరగా చేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా తొందరగా టెక్నికల్ శాంక్షన్ కూడా ఇచ్చేస్తానని చెప్పాడు వాళ్ళకు ఈ రోజు వచ్చినందుకు మరి కలెక్టర్ గారికి మరి డిప్యూటీ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణ లక్ష్మి పేద ప్రజలకు వరమని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్కే యాస్మిన్ భాష అన్నారు బుధవారం కొత్తకోట మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన 47 మందికి ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు కళ్యాణ లక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి 1,16,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు మహిళల కోసం ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు రాచారంపేట సబౌర్ జిమ్ని తర్వాత పాలెం గ్రామానికి సంబంధించి బాబమ్మ చెన్నమ్మ సాలమ్మ సందేపాద సాలమ్మ పరిస్థితి బంధువులు అటువంటిది పెళ్లి పెట్టుకున్నారు మన డబ్బులు అడుగుతున్న వాళ్ళు దూరపోయే పరిస్థితి ఉంటుంది ఊళ్ళో కానీ అలా ఒక మేడమామ లాగారు గారు దేశంలో 29 రాలేది మీరు మీతో పాటు మేము చెప్తాం ఇలా ఒక కార్యక్రమం కాదు ఎంత గొప్ప కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో ఈ కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ లేదు మొదటి సంవత్సరం 51 మొదటి సంవత్సరం దాన్ని 75,000 చేసింది ఆ 75,000 వీళ్ళకి సరిపోలేవని చెప్పేసి ఎవరు అడగకముందే మళ్ళీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1,116,000 రూపాయలు నేను ఇప్పటి వరకు నియోజకవర్గంలో 5,000 నుంచి 6,000 మంది అమ్మాయిల పెళ్లిళ్లకు శాంతి ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద సహాయం చేసినాం నేను కొన్ని ఎలక్షన్లో కానీ వేరే పనుల్లో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని ఇళ్ళలో కాడిపోయి అడిగితే నాకంటే ముందు వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ శాంతి ముబారక్ అయ్యాంకు లేదు మాకు కళ్యాణం లేకపోతే వచ్చింది మేము కేసీఆర్ గారు ఎప్పుడు ఉండదు ఇంకెవరు ఉండడుంటామని కొన్ని 100 సందర్భాల్లో పేద ప్రజలు చెప్పిన సందర్భం అందుకే మంచి పని చేస్తున్న ప్రజాప్రతినిధులకు మీ అందరి దీవెనలు ఎప్పుడు నిజంగానే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడకపోతే ఇవాళకి 47,00,000 రూపాయలు పేదోళ్ళకు వచ్చే కార్యక్రమం ఉండేదా ఎవరైనా ఆలోచన చేసినారా 5,000 10,000 అప్పించినోటి లేని పరిస్థితుల్లో 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే ఎంత మంచి ఆలోచన ఎంత మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నది ఆలోచన చేయాలి ఒక కళ్యాణ లక్ష్మే కాదు ఇవాళ ఇంటింటికి భగీరథ కానీ రైతులందరూ బాగుండాలని ప్రతి ఎకరాకు రైతు బంధు కింద 10,000 రూపాయలు ఇవ్వడం కానీ కళ్ళ కూడా అనుకోలే ఏ రైతు కూడా అదే మా ఎకరానికి పాలిస్తుందని ఇవాళకి దేశం కాదు ప్రపంచం మొత్తంలోనే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రపంచంలోనే ఇన్ని దేశాలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధువులు లాక డబ్బులు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడ లేదు రైతుకి ఏమైనా జరగరాని జరిగి రైతు చనిపోతే ఆ కుటుంబం మీద రోడ్డు పడుతుందని ఆ కుటుంబానికి 5,00,000 ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి 2,000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు మొన్న కరోనా వచ్చి దేశం ప్రపంచం మొత్తం ఆగిపోయింది ఇక మీ అందరి మూతులకు మేము కానీ అందరం మాస్కులు పెట్టుకున్నాం ఇంకా నయ్యే మీరు కొంతమంది చేతులతో గ్లౌజులు కొనుక్కున్నారు 3 నెలలుగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టిందో చూసినాం ప్రపంచమే మొత్తం ఆగిపోయింది ఇలా కరోనా మన వరకు రాకపోవాలి దానికి మందు లేదు వ్యాక్సిన్ లేదు అందుకే మందు వచ్చే వరకు మనం ఎక్కడో అక్కడ జాగ్రత్త ఉండాలి ముబారక్ గౌరవ మంత్రివర్యులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు
కాన్షియన్సీ కి సంబంధించిన చెక్కులు ద్వారా ఎమ్మెల్యే గారి చేతి మీదుగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది అని చెప్పారు. సో నేను కూడా యాక్చువల్గా వేరే పని వేరే ఊళ్ళో విజిట్స్కి రావడం జరిగింది. సో గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు కోరినట్టు ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. సో ముందుగా మీ అందరికీ తెలుసు కోవిడ్ సందర్భంలో ఎన్ని ఇబ్బందులున్నా గవర్నమెంట్ లక్ష్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంత కోవిడ్ ఉన్నా కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ఇబ్బంది పడకూడదని గవర్నమెంట్కి ఎక్కడ కూడా ఇన్కమ్ లేకపోయినా ప్రతి గ్రామానికి కూడా రెగ్యులర్గా ఓసీసీ కూడా ఈ మూడు నెలల్లో కూడా రెగ్యులర్గా ఈ మనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ ఎక్కడ కూడా వెనకబడుకుంటూ అది టాప్ ప్రయారిటీగా గౌరవ సర్పంచులు కానివ్వండి, గౌరవ కౌన్సిలర్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్లో ఉండే మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, అది టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. అదేవిధంగా రాబోయే సమయంలో వర్షాకాలం ఆల్రెడీ పెద్దలు మాట్లాడడం జరిగింది. మన పరిశుభ్రాల నీట్గా పెట్టుకోవాలనే బాధ్యత మనం అందరి పైన ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా యాక్టివ్గా దానిలో పార్టిసిపేట్ చేయాలనేది నా కోరిక. ఆల్రెడీ ప్రతి విలేజ్లో కూడా ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికలో భాగంగానే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. మున్సిపాలిటీలో కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో కూడా 1 నుంచి 8వ తారీఖుకి మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. సో అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. రాబోయే 20 తారీఖుకి మనము హరితహారం కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. దానికి సంబంధించింది కూడా మున్సిపాలిటీకి సంబంధించి కూడా లాస్ట్ టైం మన పట్టణ ప్రగతి చేసేటప్పుడు ఆల్రెడీ మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ అందరు కూడా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు. చాలా కార్యక్రమాలు టాప్ ప్రయారిటీ పైన మున్సిపాలిటీలో చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ తప్పనిసరిగా 6 నెలల్లోనే నిర్మించాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ స్థలాలు కూడా ఐడెంటిఫై చేశారు. సో ఆ స్థలాల్లో ఇమీడియట్గా వర్క్ చేయించాలనేది నా రిక్వెస్ట్. దాంతోపాటు కమ్యూనిటీకి కావాల్సిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానివ్వండి, క్రెమటోరియాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, కామన్గా పెద్ద నర్సరీ మున్సిపాలిటీ అవసరం కాబట్టి ఆ నర్సరీకి కావాల్సిన చెట్లు కూడా మున్సిపాలిటీకి చేపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి విలేజ్లో కూడా మీ అందరికీ తెలుసు ఈ స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్లో భాగంగా 1 నుంచి 8వ తారీఖు వరకు కోయల్కొండ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గణేష్ మాకొద్దని మండల సర్పంచులు ఎంపీడీసీలు ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో సర్వసభ సమావేశం ఎంపీపీ శశికళ భీమరెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదికలు చదివి విన్నవించారు. ఈ సమావేశంలో సర్పంచులు ఎంపీడీసీలు మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నిర్లక్ష్యం వల్ల గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందడం లేదని ఆరోపించారు. ఇకపోతే మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులో లేకుండా ఉంటారని తెలిపారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని సర్వసభ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కోయల్కొండ మండలానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సేవలు వద్దని వేడుకున్నారు. సమస్య పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీపీ జడ్పీటీసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పడం వచ్చి చూస్తారా? చెప్పారు సార్. అంకెళ్ళ
అంకిల్ అంటే కల్వర్ దగ్గర మీరు వచ్చే లీకేజ్ నీళ్ళతో రెండు మూడు ఎకరాలు వరి పట్టేస్తున్నారు సార్. అది యాక్చువల్ గా సమ్మర్ అని చెప్పి మనం ఆకుంటుంది సార్. అది సమ్మర్ అంటే ఇప్పుడు సమ్మర్ అంటావు నీకు చెప్పేది సార్. అప్పుడు అప్పుడు వాస్తవానికి అయితే అప్పుడు మనము అదేమో మేమేమనుకున్నాం సార్ పక్కనే గుట్ట ఉంది గుట్ట వాటర్ ఫిల్టర్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి వస్తుందేమో అనుకున్నాము. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పింది సార్ మీరు చెప్పిన తర్వాత సమ్మర్ వచ్చినాక సమ్మర్ లో ఇబ్బంది మెయిన్ లైన్ కాబట్టి ఇబ్బంది అవుతుంది అని నేను ఆపినాను. ఇప్పుడు చేపిస్తా సార్. అది రెండు ప్లేస్లలో పోయింది వాటర్ సార్. ఇది నేను వన్ వీక్ లో చేపిస్తాను సార్. సమ్మర్ అని వన్ వీక్ లో కాకపోతే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం. దేవరకద్రి శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి. నారంపేట జిల్లా కేంద్రం హ్యాపీ కిడ్స్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు. షాద్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.